రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన జిఎస్టీ షార్ట్ ఫిలిం ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఈ ట్రైలర్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ షార్ట్ ఫిలింని రేపు యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నారు. అంతలోనే రామ్ గోపాల్ వర్మపై రైటర్ జయకుమార్ కేసు ఫైల్ చేశాడు. దాంతో సిటీ సివిల్ కోర్ట్ కాపీరైట్ కింద రామ్ గోపాల్ వర్మ ఇంకా మియా మాల్కోవాకి నోటీసులు పంపించారు. అయితే ఈ విషయంపై మియా మాల్కోవా స్పందించారు. తాను మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ ఓన్ స్టోరీతోనే డైరెక్ట్ చేశారు, కాపీరైట్ ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్, ఆయన ఇప్పటి వరకు తీసిన మూవీస్ గురించి కూడా నేను విన్నాను, ఆయన ఎప్పుడు అందరికంటే డిఫరెంట్గా ప్లాన్ చేసి మూవీ తీస్తారని అందరికీ ఒక అభిప్రాయం కూడా ఉంది. లీగల్గా కూడా ఈ మూవీని ఇండియాలో షూట్ చేయలేదు, అందుకే ఫారెన్ కంట్రీలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. యాజ్ పర్ యూట్యూబ్కి సెన్సార్ బోర్డ్ లేదు కాబట్టి అబో 18 ఇయర్స్ మాత్రమే ఈ షార్ట్ ఫిలిం చూడాలి. ఆర్జీవీ గారు ఎప్పుడు ఒక నిజ జీవితానికి సంబంధించిన వాటినే తన కథగా ఎంచుకొని డైరెక్ట్ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుందని తాను స్పందించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.